అలసత్వానికి చర్యలు తప్పవా, నిర్లక్ష్యానికి ఇక మూల్యం చెల్లించుకోక తప్పదా, ఏళ్ల తరబడి ఒకే స్థానంలో ఉన్న అధికారులకు చలనం తప్పదా? జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత తెరపైకొచ్చిన ప్రశ్నలు ఇవి. రెండు రోజుల పాటు సాగిన సమావేశాలు అధికారులు వర్సెస్ కార్పొరేటర్లు అన్నట్టుగా సాగాయి. ఇంతకీ వాళ్లపై ఎలాంటి చర్యలుండబోతున్నాయి? రెండు రోజుల పాటు సాగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్ల వేళ్లన్నీ అధికారుల వైపే చూపించాయి. కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారని, అభివృద్ధికి సహకరించడం లేదంటూ కార్పొరేటర్లందరూ గళమెత్తారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల సభ్యులు ఇవే ఆరోపణలు చేశారు. శానిటేషన్ దగ్గర నుంచి టౌన్ ప్లానింగ్ వరకు అన్ని విభాగాల్లోనూ అధికారులు సహకరించడం లేదని, వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఈ రోజు జీహెచ్ఎంసీకి ఇచ్చిన విషయం వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా. కేవలం అంటే కేవలం 1,600 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజు జీహెచ్ఎంసీకి, మిగతా 1,400 కోట్లు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజు 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. రాలేవు కాబట్టి వాటిపై కూడా కమిషనర్ గారు చర్య తీసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో అధికారులపై చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. హౌస్ కమిటీ వేసి అక్రమాలను వెలికి తీసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ తీర్మానించింది. హౌస్ కమిటీ కోసం ఒక్కో పార్టీ నుంచి ఒకరి పేరును సూచించాలని మేయర్ కోరారు. ఒక కార్పొరేటర్ కి ఒక డిస్రెస్పెక్ట్ ఇస్తే, లేకపోతే వాళ్ళ పనితీరు మీకు నచ్చకుండా అక్కడే పాతికిపోయి ఉన్న వాళ్ళు అంటే, అట్లాంటి ఆఫీసర్స్ ని మనం ఇమీడియట్ గా, మనం ఒక లిస్ట్ మేము కూడా తయారు చేసాము, మీరు కూడా ఆ లిస్ట్ మాకు ఇస్తే, ఎవరన్నా మీకు నచ్చని వాళ్ళు ఈ ఆఫీసర్ ఇట్లా చేస్తున్నారు మీ ఫోన్ కాల్స్ లేపట్లో అంటే తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుందాం. ఇక గందరగోళం మధ్య బడ్జెట్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గతేడాది 6,224 కోట్లతో బడ్జెట్ రూపొందించిన జీహెచ్ఎంసీ ఈసారి 1,713 కోట్లు పెంచి 7,937 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,938 కోట్ల రెవెన్యూ వస్తుందని జీహెచ్ఎంసీ అంచనా వేసింది. ఇక 4,479 కోట్ల క్యాపిటల్ వస్తుందనేది జీహెచ్ఎంసీ అంచనా. బల్దియా రోడ్ డెవలప్మెంట్, బ్రిడ్జ్ల నిర్మాణం సహా ఇతర పనుల కోసం 1,550 కోట్లు చేయబోతున్నారు. ఇక అప్పులు తీర్చేందుకు 874 కోట్ల రూపాయలు కేటాయించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ బడ్జెట్ అంకెలగారడి అని, తప్పులు తడకగా రూపొందించారని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. గత ప్రభుత్వం చేయూత ఇవ్వకపోవడం వల్లే జీహెచ్ఎంసీ అప్పుల్లో కూరుకుపోయిందని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. ఇలా మొత్తంగా 2 రోజుల పాటు అధికారులు వర్సెస్ కార్పొరేటర్లు అన్నట్టుగా ఈసారి కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. పలు కీలక తీర్మానాలతో పాటు బడ్జెట్ ఆమోదంతో కౌన్సిల్ ముగిసింది.